వరుసగా దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడుకి పెద్ద బ్రేక్ వేసింది సెబి. పదేళ్ల నాటి కేసులో రిలయన్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తుందంటూ నిర్ధారించింది. రిలయన్స్ ఇండస్ట్రీలో రిలయన్స్ పెట్రోల్ కలిసిపోయిన సమయంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ లో ఇలా జరిగిందని సెబి తేల్చింది. ముందుగానే ఆర్పీఎల్ ను విలీనం చేయాలని డిసైడ్ అయి ఆ తర్వాత షార్ట్ సెల్ చేశారని, బాగా పడిపోయిన తర్వాత కవర్ చేసి లాభాలు సంపాదించారని సెబి తేల్చింది. ఈ వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీ సహా మరో 12 కంపెనీలు ఇలా 513 కోట్ల రూపాయల వరకు సొమ్ము పోగేసుకున్నట్లు దర్యాప్తులో తెలిపింది. దీంతో సెబి ఏడాది పాటు రిలయన్స్ సహా వాటన్నిటిపై సంవత్సరం పాటు ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ లో ట్రేడింగ్ జరపకుండా బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఈ 513 కోట్ల రూపాయలపై పదేళ్లకి గాను 12% వడ్డీ కలిపి 1300 కోట్లు చెల్లించాలని పేర్కొంది సెబి. సెబి నిషేధం విధించిన సంస్థల్లో గుజరాత్ పెట్కోక్, ఆర్థిక్ కెమికల్స్, ఎల్పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, రెల్పోక్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఫైన్టెక్ కమర్షియల్స్, పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా, మోటెక్ సాఫ్ట్వేర్, దర్శన్ సెక్యూరిటీస్, రెలో లాజిస్టిక్స్ ఇండియా, రెలో లాజిస్టిక్స్ రాజస్థాన్, వినామ్రా యూనివర్సల్స్, దాత్రి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సెబి విధించిన బ్యాన్ పై సెక్యూరిటీస్ అప్లైడ్ ట్రిబ్యునల్ శాట్ లో సవాలు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చెబుతోంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రభావం సోమవారం ఈ షేర్ల కదలికలపై పడే అవకాశం కనిపిస్తోంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.